గంటల రాత్రికి తీసుకుపోయి తీసుకొచ్చిన ఆయన భార్యకు కూడా ఆయన భార్యకు ఆయనకు అందరికి పిల్లది మారక నుంచి అందుబాటున్న నాకు ఏం లేదు నాకు కూడా ఏం లేదు ఆయన చిన్నప్పటి సంది ఆయన ఏమంట బిజిగిరులే పోతే గెదుముతే ఉరికిచ్చి ఇగో ఇదే హనుమానల ముంగట కూసుంటే నీ పానానికి నా పానమాని తన్సాపు పెట్టి కూసుండ పెట్టి ఇప్పుడు దియ్యలే తన్సాపు పెట్టి మీద తన్సాపు దాపిచ్చింది రాదవ్వని ఇప్పుడు అనలే అగో గా ముచ్చడకే మాకు ఏది కావాలన్న పల్లెల్లో ఒకటే మాట మాట్లాడాం అప్పుడు దామదరెడ్డి ఉన్నప్పుడు ఆయన వచ్చి గెలిపించిండు అని ఆయనే ఆయనకు గెలిపించిన 20 ఏళ్ళు సాధించినావు నువ్వు రావద్దు మా పల్లెకి అన్నావు 20 ఏళ్ళు నీకు సాధిస్తాము మేము అన్నయ్య కావాలి అన్నాడు మాకు అన్నయ్య కావాల్సినే చేసిండు ఒక్క భూములు మాత్రం కొనియాలంటే మన మా ఊళ్ళో గ్రామ పంచాయతీ అదిల భూములు లేవు ఆయన ఇండ్లు రాపియలే ఒక్క ఇండ్లు మాత్రం ఆయన బాకీ ఉన్నాడు మనకు ఆ ఇండ్లు కూడా కట్టిస్తా నేను అని హామీ ఇచ్చిండు ఆయన తప్పడు మేము కూడా తప్పం మా పల్లెకు పల్లె అంతే ఒక్కడే రాజేంద్ర అన్నకే ఆయన ఏ పార్టీలో పోయినా ఆ పార్టీలకే మేము సత్యదాకా ఎత్తనని ఒప్పుకున్నాం ఆయనకు ఏ హామీలు ఇచ్చినా 5 పైసలు ఇచ్చినా వాని పైసలు మాకు బట్టాయి ఏ ఎన్ని కట్టలు ఇచ్చినా మాకు బట్టాయి ఆ కట్టలు కాదు ముఖ్యం మనిషి ముఖ్యం మాకు మనిషి ముఖ్యం మనిషితోనే మేము మాట ఆయన ఏ పార్టీలకు తిరిగినా మేము ఉన్నంత సేపు ఆ పార్టీలకే పోతాం రాజేంద్ర అన్నతోనే ఆయన గెలవని గెలవకపోయినా ఆ సాధీనం దేవుని సాధీనం డబ్బులకు ఇచ్చినా కూడా మేము తీసుకోలేదు మేము ఆయనకు ఎయ్యం తీసుకున్న వాళ్ళు కూడా ఎత్తరు మాకు అద్దు అస్సలు డబ్బులు అద్దు ఆయనే ముచ్చడద్దు ఆయన ఆయనకు ఓటు వేసుడు అవసరం లేదు లేదు మాకు ఎన్నటికి లేదు అవసరమే లేదు ఆయనకు ఆయనకు ఏమిచ్చు చీరలిత్తా గొర్రెలిత్తా గొర్రెలిత్తా ఇప్పుడు 25,000 షేర్స్ కడితే వాడు మళ్ళా 75,000 గొర్రెలిత్తా 100,000 ఇస్తానని కూడా హామిస్తాడు అందరికి గొల్లోళ్ళకు హర్జలకు మాకు ఏది అవసరం లేదు మాకు వద్దు ఆయనే ముఖ్యం ఆయన మాటే ముఖ్యం ఆయన ఎంత దూరం పోయినా గాలి పోయినా కూడా ఏం చేయలేరు ఏం చేయలేరు మేము ఆయనకు ఏనే ఏటు పరిస్థితిలో ఆయన వస్తాడు 19 సంవత్సరాలు ఆయనతో మేము హామీ ఇవ్వట్టి 19 సంవత్సరాలు మాతో మాట మీకు ఎక్కడ కూసుండే ఎక్కడ కూసుండి అక్కలాల చెల్లెలాల అని మేము వండింది పెట్టుకుంటూ తినుకుంటా ఉన్నాడు ఆయన మాతో ఉన్నాడు ఆయనే కాని మాట రాలే అక్క చెల్లె నేను నా పరిస్థితి గిట్లా అని ఇప్పుడు కొసకు ఆయనకు మళ్ళా గట్ల కావాలని చేసిండు ఈ పల్లెలన్నీ ఎదురుతనే వాడు పెద్దోడు అయిండు ఎట్లా అయిండు ఎట్లయిండు ఆయన మొదలు ఈయనది రాల్చబోతే కొమ్మలు ఇట్లా రాల్తానే గట్టనే పోతాడు ఆయన గంతే ఆయన సంగతి గంతే ఎన్నడైనా గంతతోడే వాడు ఇంత డబ్బు ఉన్నా కూడా డబ్బు ఏం చేయది మన మాట ముఖ్యమా డబ్బు ముఖ్యమా మాట ముఖ్యం మాకు గంతే డింకులు ఇచ్చినా కూడా మాకు ఫస్టులా 18 సంవత్సరాల కింద బిజ్జిగిరోళ్ళు పోతే ఏ మీ తెలంగాణ లేదు మీ లేరు అని గెలిమి పెట్టారు సార్కు ఇప్పుడు బిజ్జిగిరోళ్ళు వచ్చారు అన్న నేను బిజ్జిగిరోళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కూడా అప్పటికానుంచి ఇప్పుడు కూడా నాకు యాదికి లేదు నాకు చదువు రాదు శాస్త్రం రాదు నాకు మాట ఈ గుండెలో ఉంటుంది అయితే సార్ వచ్చి అంబేద్కర్ కాడ కూసున్నాడు 4 10 మంది నియాసంటోళ్ళు ఒకటే కారు ఇద్దరే పోలీసులు వచ్చి కూసుంటే ఎటు పోవాలి అంటే నేను ఇవతలికి వచ్చిన మరి గుడికానే ఇల్లు సారు అయితే వచ్చి సారు నీ పానానికి మా పానం కరెంటు బంద్ చేసిర్రు ఇళ్ళ సరఫోలో ఇళ్ళ సరం ఉండే అప్పుడు మా ట్రాన్స్ఫారం ఇక్కడ లేకుండే అయితే నీ పానానికి మా పానం ఇంతసేపు కూసుండి ఆ వాడకు వత్తారని ఏరుకుండి పోయిర్రు మీకు అందరికీ లేపి నేను పరిచయం చేస్తారా సాని కూసుండబెట్టి మొదలు తనసాఫ్ చేసి తాపించుకొని నడుచుకుంటా ఇక్కడ మొదలు పెడితే అక్కడ దాకా పోయిన పోతే అప్పుడు ఇక్కడికి వచ్చిన సమయంలో ఇక్కడ ఎవరు తెలీదా నువ్వే పరిచయం చేసావా ఎరకలేదు అప్పటికి ఎరకలేదు ఎవ్వలకు ఊళ్ళే ఆయన వస్తానని ఎరకలేదు ఎరకలేకపోయి వస్తాండ్రు అని ఒకసారి పొద్దటి మాలిక చెప్తే గమనించుకోలే ఇంత పట్టింపు లేదు సార్ అప్పుడు ఇక వచ్చినాక అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు గుడికాడ చేరారు వస్తే నా పరిస్థితి గిట్లా నీకు ఏది కావాలన్న ఏది కావాలంటే లేని అన్నీ చెప్పుర్రి నా బాధ్యత నాకు గెలిపియ్యి అన్నీ నీళ్ళ ట్యాంక్ లేదు నీళ్లు లేవు మాకు వాగునీళ్ళు కావాలి మాకు కరెంటు కూడా ఒక్కొన్న ఒకటి స్తంభం ఉన్నది మాకు దగ్గర
బాయిలకు కావాలి ఇళ్ళలకు కావాలి మాకు మంచి నీళ్లు కావాలి మాకు గుడి కట్టియాలి హనుమాన్ల గుడి కూడా అప్పుడు కొద్దిగానే ఉన్నది హనుమాన్ల గుడికి పైసలు ఇయాలి అంటే అన్ని నాకు గెల్పిరమ్మ అన్ని చేస్తా నేను ఒకటెనక ఒకటి అన్ని చేస్తాను అన్నాడు అన్ని ఎక్కడ నీళ్లు పడకున్నా కూడా బోర్లు 12 బోర్లు వేసిండు ఎక్కడ నీళ్లు పడితే అక్కడ ఎక్కడ నీళ్లు వస్తే అక్కడ అని వాగు నుంచి రిగ్గు మళ్ళీ ఏపిచ్చిరు ఆ నీళ్లు తెప్పించిండు మళ్ళీ మిషన్ భైరథ కూడా ఇంటింటికి తిరుక్కుంటా చూసుకుంటా వచ్చి ఏపిచ్చిండు మా అన్నయ్య అన్ని చేసిండు గ్రామ పంచాయతీ చేసిండు గ్రామ పంచాయతీ కూడా ఇక్కనే బిజిగిరి పోయేది అప్పుడు ఇక్కడికే వచ్చింది ఆ గ్రామ పంచాయతీ కట్టించిండు ఇప్పుడు మసాలా కూడా కేసీఆర్ కట్టించిండా ఈయన ఇల్లు ఓ ఇప్పుడు ఇల్లు ఎట్లా వాడవాడలు ఎట్లా పల్లె పల్లె ఎట్లా తిరుగుతాండు అట్లా తిరిగిండు అట్లా తిరిగి అన్ని కొంత పోతే పెద్దోడయి అన్ని కొడుకు బిడ్డకు చెల్లెకు అందరికి వాళ్ళకి 10 ఉన్నది కానీ ఈయనకు ఉన్నదా ఈయన కోలపారం మీద ఉన్నాడు కొడుకు పెళ్లి చేస్తే లేదు ఆస్తి ఎక్కడిది కోలపారం మీద పెద్దోడైండు వెనకట వాళ్ళ తాత తండ్రుల మీద ఆ రిపోర్ట్ కూడా పాతది తీపిచ్చి చూపించిన ఒక మీద కొట్టేది అందుకు ఆ అప్పటి దత్తరాలు కూడా చూపించింది మాకు టీవీకి అత్తలేదా మాకు తెలియదా ఆ ఇప్పుడు ఆని ముంచి వీని ముంచి చెయ్యలే పేదోళ్ళ కడుపులో కొట్టలే పేదోళ్ళకు దగ్గర తీసిండు ఆయన్ని పేదలకు దగ్గర చేసిన ఇప్పుడు కూడా ఏం కాదు ఆయన రాలిలో చింతకారు రాలిపోతాడు గట్టని ఈయనే మంచిగా బంగారం వల్ల గెత్తాడు అంతే అంటే థ్యాంక్ సారు కష్టపడుకుంటా కొక్కులు వచ్చినాయి కాళ్ళకు ఈ రాష్ట్రం కోరక ఎవరి కోరక వచ్చినాయి మన కోర ఆయన సంపాదించాలంటే ఎన్నడు సందే ఈ 18 ఏళ్ల కానుంచి ఎన్ని కోట్లు ఇన్ని రాజ్యాలు తీసుకుంటా ఆయన కొడుకు వాళ్ళ బిడ్డకు సంపాంచి కోట్లు సంపాంచి ఇప్పుడు అదంతా కోలపారం మీద ఉంచిండు కొడుకు మాకు తెలియదా ఆయన కొడుకు పెళ్లికి పోయినాం బిడ్డ పెళ్లికి పోయినాం ఎక్కడికెక్కడికో హైదరాబాద్ మిత్రులు అంటే ఇల్లు మనిషికి మేము పోయినాం అసొంటి కార్మికుడు ఆయనే అంత పాపత్తుడు కాదు సారు బిజ్గిరి షరీఫ్ కాదు మాది జమ్మికుంట మండలం బిజ్గిరి పోయింది బిజ్గిరి ఇక్కడ నుంచి వచ్చారు వచ్చి రైల్వే పెద్ద సార్ వచ్చినాక రైళ్లు పోయినాయి అంతసేపు ఈయన 3 రోజుల దాకా బండి పెట్టుకుంటా ఉంటే ఆయన కేసు చేసిరు మేము కూర్చున్న వాళ్ళకి కేసు చేసి 3 రోజులు కూడా కేసు విడుదల చేసి మళ్ళా వాళ్ళ కేసు వాళ్ళు కొట్టుకొని పోయి మళ్ళీ తప్పు చేసుకోవచ్చు అవకాశండి తండ్రి మాది 6 రోజుల్లో మేము ఒక్కటే ఊరు ఇదిగో ఇది అర్జంతు కింద బొల్లగాడ మీరగ మేము మనం పైన నడుమమా 6 ఇళ్ళు ఒకటే మాట ఏదైనా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే మాట ఎప్పుడైనా ఒకటే మాట వారు ఏం చేసిందా మాకు మా అన్నయ్య అన్ని చేసిండు చేసిన చేయకుండా చేసిండు మరి చేసినా చేయకుండా ఏంటి చేసింది చేయనన్న మాట రాదు మా ఊరికి మేము అన్న పనులు అన్ని చేసిండు ఆయన చచ్చినోళ్ళకు కూడా శవాల కాడికి వచ్చిన తండ్రి గారు చూసుకుంటా వచ్చి ఇల్లు చూసుకుంటా ఈ మనిషికి 5 వేల చెప్పు అంత రాష్ట్రం అయినా కూడా ఎవ్వరు హర్జంతులు అయినా గొల్లోళ్ళు అయినా ఎవ్వరైనా అందరూ ఇల్లు తీసుకుంటా ఇచ్చుకుంటా పోతాండి ఎవ్వరికైనా 19 అధ్యాయులే గుడిసెలు ఉన్న వాళ్ళకి అయినా తీసి అయ్యో ఏంది వాళ్ళకొని అని మాట్లాడుకుంటా పోలే రేపు కట్టి కూర్చుంటే ఎట్టి మాట్లాడండి Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.